బంగ్లాదేశ్ లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ లో భారతదేశం తరపున తలపడిన ములపతి ప్రకాష్ రావు కాంస్య పతకం సాధించాడు. ఈ యొక్క అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ లో ఇండియా, సౌత్ కొరియా, లండన్, నేపాల్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, మలేషియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, రష్యా దేశాలు పాల్గొన్నాయి. ఈ యొక్క దేశాల ప్లేయర్స్ తో పాల్గొని భారతదేశానికి కాంస్య పతకం తీసుకుని వచ్చారు ములపతి ప్రకాష్ రావు. ఈ సందర్భంగా శృంగారపు కోట నియోజకవర్గ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, కొప్పుల వెలమ రాష్ట్ర చైర్మన్ నెక్కల నాయుడు బాబు, లక్కవరపు కోట ఎంపీపీ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వరలక్ష్మి, గుమ్మడి సత్యనారాయణ, కొత్త వలస ఎఫ్బీసీ సభ్యులు, లీగల్ సీనియర్ న్యాయవాది గొడుగుల మహేంద్ర, పెడిరెడ్ల సూరిబాబు, శ్రీను రాజు, ఎంపీటీసీ కొల్లి కృష్ణ, కంటకాపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు, మదీనా అప్పల రమణ, సర్పంచులు, వార్డు మెంబర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు భారతదేశానికి కాంస్య పతకం సాధించిన ములపర్తి ప్రకాష్ రావుని అభినందించారు. Congratulations to Prakash for getting a bronze medal on an international level. Wish him all the best and we are very proud of Prakash. Prakash ki international level lo bronze medal raavadam taekwondo lo nijanga chaala santoshanga undi. Prakash medal raavadam kaadu Prakash saradhyamlo chaala mandi chedutulu international level lo gold medals kuda vachayi. Samma kendra school ani konni samsal ma Prakash akkada pani cheyadam భారతదేశం తరపున పాల్గొని భారతదేశానికి బ్రాంజ్ మెడల్ అందించాను సార్. ఈ యొక్క బ్రాంజ్ మెడల్ సాధించడానికి ఎంతో కృషి పట్టుదల ఉంది సార్. నా చిన్ననాటి నుంచి ట్రైనింగ్ తీసుకొని చిన్నటి నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ అనేకమైన విజయాలు సాధిస్తూ ఒక కోచ్గా ఒక ప్లేయర్గా భారతదేశానికి ఈరోజు బ్రాంజ్ మెడల్ సాధించానంటే దాని వెనక నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా భార్య అనేటువంటి ఎంతో శ్రమపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు సార్. ఎందుకంటే నా గురుగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఎందుకంటే గురుగారు నేను ఐదుగురు గురుగారు నా ట్రైనింగ్ అయ్యారు. గురుగారు సహాయ సహకారాలు, నా కుటుంబం యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క మెడల్ సాధించగలిగాను సార్. ఎందుకంటే ఎంతో శ్రమ ఉంది సార్. ఈ మెడల్ యొక్క మెడల్ సాధించడానికి ఎంతో శ్రమ ఉంది సార్. ఈ శ్రమ యొక్క ప్రతిఫలం ఈ దేవుడు అన్నదే ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చాడు సార్. నా దేవుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. నన్ను ఆశీర్వదించి నాకు స్పాన్సర్ చేసి పంపించిన ప్రతి ఒక్క పెద్దలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశం ముగిస్తుంది సార్. థ్యాంక్ యూ.